రైట్ ఇక ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తే కడప జిల్లాలో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఎప్పుడు నిండుకుండలా ఉండాలని కుందూరు నదిపై లిఫ్ట్ ద్వారా బ్రహ్మసాగర్ కు నీళ్లు అందిస్తామని తెలిపారు ఇక బత్వేలులో కూరగాయలు చేపల మార్కెట్లు వాణిజ్య సముదాయాలు ఏర్పాటుతో పాటు 80 కోట్లతో లోయర్ సగిలేరు కాల్వల విస్తరణ పనులు చేపడతామన్నారు 36 కోట్లతో బ్రహ్మసాగర్ ఎడమ కాల్వలో 3 ఎత్తిపోతలకు ఏర్పాటు చేస్తున్నామన్నారు బ్రాహ్మణపల్లి వద్ద సగిలేరుపై 9.5 కోట్లతో మరో వంతెన నిర్మిస్తామని అలాగే 7.5 కోట్లతో గోదాముల నిర్మాణంతో పాటు బత్వేలులో నూతన ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ తెలిపారు కడప జిల్లా కేంద్రంలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను జగన్ ప్రారంభించారు వీకోడూరు మండలాలలో అక్షరాల 35 చెరువులకు ప్రతి ఏటా నీళ్లు నింపుకునే వెసులుబాటు సులభంగా జరయారవుతుంది అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను దీనికోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాను చిరునవ్వుతో ఆనందంగా చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ఈ సందర్భంగా తెలియజే కుడి కాలువలకు సంబంధించి 54 కోట్ల రూపాయల వ్యయంతో పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమానికి ఇవాల శ్రీకారం చుడతా ఉన్నా ప్రాజెక్టుకు సంబంధించి ఈ బ్రహ్మసాగర్ ప్రాజెక్టుకు గట్టుకు ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రామ్ కట్ ఆఫ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా 45 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్నాం ఈ పనులకు కూడా ఇవాల శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఎందుకంటే దీని ద్వారా జలాశయంలో నీటి సామర్థ్యానికి పూర్తిగా నిండు కుండల ఈ జలాశయం నింపేసరికే ఇంతకు ముందు ఎవరూ కూడా నింపలేదు మనం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పూర్తిగా నింపేసరికే అక్కడక్కడ కొద్దిగా లీకేజీలు కనిపించాయి ఆ లీకేజీలన్నిటినీ కూడా ఈ 45 కోట్ల రూపాయలతో పూర్తిగా మరమ్మతులు చేస్తే 17 టీఎంసీల నీళ్లు పూర్తిగా నిండు కుండల ఎప్పుడూ కూడా బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నింపుకోవచ్చు అని చెప్పి ఆ 45 కోట్ల ప్రాజెక్టులకు కూడా లీకేజీలు అరికట్టే కట్టడానికి ఆ 45 కోట్ల రూపాయలకు కూడా శాంక్షన్ చేస్తూ ఈరోజు శంకుస్థాపన దానికి కూడా చేస్తారు